దేవునికే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, బాగున్నారా? దేవుని మహాదయను బట్టి దేవాది దేవుడు రాత్రి కాల సమంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. లేచి ప్రార్థన చేసుకుని ప్రభు పాదాల చెంత దేవుని వాక్యాన్ని ధ్యానం చేశారా? ఎందుకు అనంటే, ప్రతి ఉదయము దేవునితో మనం ప్రారంభించడం, అది దేవునితోనే ముగించడం ఆశీర్వాదకరమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మీరు ఆ విధంగా చేస్తున్నారు అని నేను విశ్వసిస్తున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 64వ అధ్యాయం 1వ వచనం. దేవా, నేను మొదపెట్టగా నా మనవి ఆలకింపము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము అని కీర్తనకారుడు ప్రభు సందులో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవా, నేను మొదపెట్టగా నా మనవి ఆలకించుము. ఎందుకో తెలుసా? శత్రువు నన్ను భయపెడుతూ ఉన్నాడు, నా ప్రాణాన్ని తీయాలని, లేదా అనేక రీతిలుగా నన్ను పాడు చేయాలని. శత్రువు నన్ను భయపెడుతున్నాడు కాబట్టి నన్ను ఏం చేయాలో తెలుసా? కాపాడాలి ప్రభువా. అయ్యా, నన్ను కాపాడువాడు నీవేనయ్యా. అయ్యా, శత్రువు యొక్క భయంలో నుండి నా ప్రాణాన్ని కాపాడేవాడు నీవేనండి అని కీర్తనకారుడు ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. నిజమే నా ప్రియమైన దేవుని పిల్లారా, శత్రువైనటువంటి సాతానుడు మనం ఎక్కడ దొరుకుతామా అని ఎదురు చూస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. దేవుని బిడ్డగా నువ్వు భయపడవద్దు. ఎందుకో తెలుసా? ఏలీషా చుట్టూ అగ్నిరథములు ఉన్నట్లుగా నీ చుట్టూ కూడా దేవుడు తన దూతలు ఉంచేవాడు. కాబట్టి భయపడవద్దు, ధైర్యం కలిగి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడిని తన కాపుదలలో, తన యొక్క సన్నిధి యొక్క విలువ ద్వారా నిన్ను కాపాడుతాడు. అటువంటి గొప్ప ధన్యత ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడైన మా దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాక్కును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అవును ప్రభువా, శత్రు భయంలో నుండి మమ్మల్ని విడిపించేవాడవు, కాపాడేవాడవు నీవేనయ్యా. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో బిడ్డలు ఆ రీతిగా ప్రార్థించి నీ దగ్గర పొందుకునే భాగ్యం దయచేయండి. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, రాష్ట్రములందరినీ దీవించండి. ప్రతి గ్రామాలను, ప్రతి పట్టణాలను మీ కృపలో వర్ధిల్లా చేయండి. ప్రభు, బిడ్డలు చేస్తున్న వ్యవసాయంలో, చేతి పనులను, వ్యాపారంలో కూడా వృద్ధిలోనికి తీసుకురండి. అయ్యా, ఈ దినాన్ని చక్కటి కార్యక్రమాలు చేసి నేను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి. బలహీనతలో ఉండి, సమస్యల్లో ఉండి, అయ్యా మమ్మల్ని ఎవరు విడిపిస్తారని కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలను ప్రభు నీ కృపలో జ్ఞాపకం చేసుకొని విడిపించండి. ధైర్యాన్ని కలుగు చేయండి, నెమ్మదిని కలుగు చేయండి. అద్భుతమైనటువంటి కార్యాలు వారి జీవితాల్లో జరుగునుగాకని ప్రకటిస్తున్నాను తండ్రి. కార్యాలు చేయండి తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి. ప్రతి రాష్ట్రాలను కూడా మీరు ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రతి రాష్ట్రాలను కూడా దీవెనకరంగా మార్చండి. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా దేశమును, ప్రపంచ దేశాన్ని కూడా దీవించి ఆస్వాదించండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్న ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కష్టార్జితం, వారి కుటుంబాలకు, వారి బిడ్డల బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చండి. నీ నామాన్ని ప్రేమించి వారు చేస్తున్న పరిచర్యను కూడా దీవించి ఆస్వాదించి నురంతల ప్రతిఫలం వారికి అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసునామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.